हाय अंडी स्ट्रीट स्टाइल स्वीट कॉर्न चाट रेसीपी अंडी मनम इवाल चेसुकोबोतुन्नामु मोक्कजोन्न कंकुलु एंडु मोक्कजोन्न कंकुलु उंटे वाटिनि नानबेट्टि प्रेजर कुक चेसि बॉयल चेसि चेसुकोवच्चु लेदंटे मी दग्गर मोक्कजोन्न पच्चि मोक्कजोन्न मीरु फ्रेश्गा तेच्चुकुन्नट्लयिते दानि नुंचि आ कंकुलु वेरु चेसि ई विधंगा चेसुकोवच्चु पदंडि फास्ट फास्ट्गा रेसीपी चूद्दामु चूडंडि नेनु मोक्कजोन्न కనీసం ఒక 8 అవర్స్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ 9 o'clock నానబెట్టేస్తే ఈవినింగ్ 5 o'clock ఇప్పుడు నేను బాయిల్ చేసుకోబోతున్నానండి కనీసం 6-7 అవర్స్ అన్న నానాలి చాలా హార్డ్గా ఉంటాయి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా డ్రై కార్న్ డ్రై మొక్కజొన్న కంకులు అవే తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ నిండా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి ఇది బాయిల్ చేసుకుందాము ప్రెషర్ కుక్కర్లో ఒక బౌల్ నిండా వాటర్ పోసేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం సాఫ్ట్గా ఉడికేంత వరకు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేద్దాం సో నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉడకబెట్ట ఇప్పుడు కార్న్ చూద్దామా అండి 10 నిమిషాలు కంటే ఎక్కువ పట్టింది చూడండి నేను 25 నిమిషాలు పెట్టుకున్నాను అంటే 25 మినిట్స్ పెడితే కానీ సాఫ్ట్ కాలేదు ఎండు మొక్కజొన్న కంకులు మీరు డ్రై కార్న్ తెచ్చుకున్నట్టయితే ఇదే ప్రాబ్లం మీరు నానబెట్టాలి మళ్ళీ దాన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ కూడా చేయాలి కానీ అదే మీకు పచ్చిగా ఫ్రెష్ది దొరికినట్టయితే మీరు దాని నుంచి కంకులు తీసి ఈజీగా డైరెక్ట్గా బాయిల్ చేసేదే దాన్ని నానబెట్టే అవసరమే ఉండదు ఇప్పుడు నీళ్లు వేరు చేసేద్దాము దీంట్లోంచి పూర్తిగా వాటర్ తీసేసి ఆ ఉడకబెట్టిన కంకులు వేరు చేసేసుకుందామండి ఇప్పుడు వీటినన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేద్దాం ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టీ టైం స్నాక్ టైంలో మీరు వేడి వేడిగా తినాలి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకుంటున్నాను ఉల్లిపాయ లేదా ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తురిమేసి పెట్టేసుకున్నాను దాంతోపాటు పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ నేను ఒక్కటే తీసుకున్నాను ఒకటి సన్నగా తురిమేసుకున్నానండి ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం కొద్దిగా కారపొడి ఇంకా చాట్ మసాలా కూడా వేసుకుంటాము కాబట్టి కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇంకా సన్నగా తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి సగం టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు తక్కువ స్పైసీ కావాలనుకుంటే కారం 2 చిట్కళ్ళు వేసుకోండి 1/4 టీ స్పూన్ వేసుకోండి లేకపోతే సరిపోతుంది ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు మనం బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వరకు పోసేసుకోండి లేదా 2 టీ స్పూన్లు పోసుకోండి ఇంకా చాట్ మసాలా నేను 1 టీ స్పూన్ నిండా వేసుకుంటున్నానండి చాట్ మసాలా తప్పకుండా వేయండి అప్పుడే మీకు స్ట్రీట్ సైడ్ కార్న్ స్వీట్ కార్న్ తిన్నట్టుగా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో మళ్ళీ మనకి ఆమ్చూర్ పౌడర్ కానీ డ్రై మ్యాంగో పౌడర్ కానీ వేయాల్సిన అవసరం రాదు ఎందుకంటే చాట్ మసాలా అందుకని మీరు తప్పకుండా పెట్టుకోవాలి ఇంట్లో ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా కలగలిసేటట్టు బాగా నిమ్మరసంతో సహా చాట్ మసాలాతో సహా దానికి పట్టుకునేటట్టు బాగా కలిపేసుకోండి అంతేనండి రెడీ అండి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది హాట్ హాట్గా ఈవినింగ్ టైం స్నాక్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఏది తినబుద్ధి కానప్పుడు మీరు ఇలా చేసుకొని తినండి చూడండి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను నమస్కారం